ఈ అవార్డులు ఇన్ని చూస్తుంటే అంటే 70 ఏళ్ల తర్వాత ఒక సినిమాలో నటించాలని అంటే అమ్మ ఇది 35వ సినిమా నాకు 30 సినిమాలు అయిపోయినాయి ఒకటో ఇప్పుడు ఒక ఈ మధ్యన ఆ రోగం ఏదో వచ్చింది కదా కరోనా ఆ కరోనా నేపథ్యంలో మంచి యాక్టర్లు అందరూ మంచి పడుకున్నారు ఈ కరోనా సమయంలో పోయేదని సాగు భయపడి నాకు చావైనా ఏమైనా ఒకటే నేను వచ్చేది అంటే అట్లా 30 సినిమాలు అయిపోయినాయి 2019లో మొదటి సినిమా మలేషియా వచ్చింది ఇది 35వ సినిమా మలేషియా తర్వాత ప్రియదర్శి ఆ రోజు కూడా ఉంది ప్రియదర్శి ఇది కూడా ప్రియదర్శి రెండు సినిమా ప్రియదర్శి నేను కలిసి చేసిన దాంట్లో అవార్డులు వస్తుంటాయి తప్పకుండా వస్తుంటాయా కానీ అంటే ఎందుకు తాత సినిమాల మీద అంతిష్టం ఎందుకని నాకు సినిమాల మీద ఇష్టం లేదు నాకు నాటకాల మీద ఇష్టం అనుకోకుండా అవకాశం వచ్చింది చేస్తుంది అనుకోకుండా అవకాశం వచ్చింది అంతే అంతేనా సినిమాల కోసం ఏం పర్లేదు ఇప్పుడు తప్పకుండా అడగవలసి వస్తుంది అన్న అవకాశం ఉండాలి ఎందుకంటే నాటకాలు లేవు కదా ఇంతకుముందు నాటకాలలో బాగా చేస్తుండేవాడిని నాటకాలు రాస్తుండేవాడిని నేర్చుకునేవాడిని నాటకాలు మీరే రాసి ఇచ్చేసేవాడిని అప్పుడు కాలానికి ఇప్పటి కాలానికి మీరు చూస్తున్న తేడా ఏంటి తాత తేడా ఏంటంటే అమ్మ ఇప్పుడు అన్ని సులభం కావాలని కోరుకుంటున్నాను అంటే సినిమాలో జీవితాన్ని 3 గంటల జీవితం వీళ్ళ 30 ఏళ్ళ జీవితాన్ని 200 సంవత్సరాల జీవితాన్ని కూడా 3 గంటల్లోగా ముగించుతామని చూస్తాను వేగం పెరిగింది సారాంశం తగ్గింది జీవితంలో ఆస్వాదం లేదు ఈ 100 సంవత్సరాలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండడు వాడు ఎప్పుడైతే ముఖం మార్చిండో నీకు 200 సంవత్సరాలు జీవించే అవకాశం ఇస్తానని ప్రమోది కూడా వచ్చి చెప్పినా కూడా వీళ్ళకి సంతోషం కలగదు ఎందుకు 200 ఏళ్ళు ఓ బీర్ బాటిల్ అక్కడ పెట్టి చికెన్ మటన్ పెడితే వాడు తినుకుంటా కూర్చుంటాడు 200 ఏళ్ళు తింటాడు కానీ సంతోషపడేటప్పుడు సంతోషం ఉందండి బీర్ బీర్ లాగానే ఉంది మటన్ లాగానే ఉంది ఇలా ఏం సంతోషపడాలి అంటాడు వాడు సంతోషపడడానికి ఏం అవకాశం ఉందో ప్రపంచం తెలియడం లేదు గాలి కొట్టుకుపోతున్నారు జనం అంతా ఓకే నటనలోకి రాకముందు మీరు కానీ మీ కులవృత్తి కానీ ఏం చేసేవాళ్ళు నేను శిశువంత టీచర్ గా పనిచేసేవాడిని టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు అప్ టు 10th వరకు అన్ని సబ్జెక్టులు ఒక్క లెక్క రాదు చెప్పాను ఓకే అన్ని సబ్జెక్టులు చెప్పేవాళ్ళు ఈ ఇల్లు ఈ మధ్య తీసుకున్నారా మీరు ముందు నుంచి ఉంటున్నారా ఈ మధ్యనే మా అబ్బాయి తీసుకున్నాడు మీ అబ్బాయి తీసుకున్నాడు మీకు ఓకే ఒకసారి చూద్దానా ఇల్లు మొత్తం చూపిస్తారా రండి ఆమె మా ఆమె మా వదిన గారు మీ వదిన గారా ఓకే నమస్కారం మా శ్రీమతి అక్కడ మీ శ్రీమతి గారు పేరు చెప్పరాదు శారద గారు శ్రీమతి శారద గారు శ్రీమతి శారద గారు ఓకే చిన్న ఇల్లు సరిపోతుందా వస్తే ఇంకో రూమ్ నీకు ఇస్తాం నేను అప్పుడే అన్న ఈ విధంగా జరుగుతుంది మీ అన్నయ్య ఓకే నమస్తే వెనుక మనిషి నమస్తే మీ తమ్ముడు ఎట్లా చూసుకుంటాడు మరి తమ్ముడు ఎట్లా నిజంగానా సినిమాలో నటిస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీరు మీరు చేయలేదే మరి సినిమాల్లో కండక్టర్ చేసిన ఆర్టీసీ ఆర్టీసీ కండక్టర్ రిటైర్డ్ ఇంక ప్రశాంతంగా ఉండడమే అంతేనా హైదరాబాద్ లో చేసిన హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి రిటైర్డ్ ఓకే ఇక్కడే ఉంటారా మీరు కూడా మరి ఉండొచ్చు కదా మనకి చూడడానికి వచ్చాను సరే సరే మరి తాత ఒక్కడు కొడుక మీకు ఒక కూతురు కొడుకు ఒక కొడుకు అంతే మరి మీ కొడుకు ఏం చేస్తున్నాడు తాత ఇంజనీర్ ఇంజనీర్ చదువుకుంటున్నాడు ఇంకా అయిపోయింది ఉద్యోగం చేస్తున్నాడు మద్రాసు లో వంట గది వంట రూమ్ చిన్నది నీకు బాబు చూసుకో ముందు కదా ఎప్పటి వంట వేసేసాడు బాగా వేసేసాడు రేపు నుంచి ఇంటికి కొడలు చేసుకుంటున్నా చేసుకుంటా పప్పు చారు చేసినట్టు నా తాత ఓకే ఇల్లు మంచిగా చిన్న నీట్ గా బాగా కట్టించండి కొడుకు నాకు నచ్చడానికి అమ్మో అసలు నేను ఇంత మాట్లాడితే తాత ఇంత అల్లుకోపోతున్నాడు అనమాట అసలు నేను ఏం చెప్పవసలేదు ఏం అడగవసలేదు మాట్లాడుతుంటారా ఇదన్నమాట మన కొమరయ్య తాత పెద్ద మనసున్న చిన్న ఇల్లు అంతేనా కరెక్ట్ చెప్పినా కరెక్ట్ అంతే కదా అంతే మరి ఇంటికి ఎప్పుడు కోడలు తీసుకొస్తున్నావు నువ్వు వచ్చిన కూడా ఇంకేం కుడికాలు పెట్టినా కాలు పెట్టినా కుడికాలు పెట్టి అయిపోయా ఇంకేం ఉండిపో మళ్ళీ ఉండిపోదునా
ఓకే కొడుకు ఎట్లా చూసుకుంటాడు తాత? నన్ను చూసుకుంటా, నేనే వాడిని చూసుకుంటా. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. ఏడా తగ్గట్లేదు అనమాట. నన్ను వాడు చూసుకుంటుంది, నేనే వాడు చూసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీరు చూసుకున్నారు, ఇకపై ఏదైనా మిమ్మల్ని వాళ్ళు చూసుకోవాలి కదా. సాధకాని అప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళు చూసుకుంటారు తల్లి. కానీ నా కొడుకు చూసుకోవాలి, నా మనవాడు చూసుకోవాలి అనన్నా, నేను కోడలు చూసుకోవాలి అనన్నా, ఆ అవసరం లేదురా. మన టైం వాడుకు మన పని మనం చేస్తూ పోవాలి. ఆ తర్వాత మనం వేసిన విత్తనాలు కదా, అవి ఒకసారి మనం నిర్ణయిస్తాయి. కానీ నేను చెట్టు విత్తనం పెట్టగానే ఇది నిర్ణయం చేయాలి, నిర్ణయం చిచ్చి డౌన్ డౌన్, ఈ సమాజం బాగలేదు, ఇది బాగలేదు, ఇది విత్తనం పెట్టగానే చెట్టు అయిపోయి నీడని ఇవ్వాలి కదా. ఈ దురాశ దరిద్రం ఈ సమాజంలో ఉన్నది, ఆశ తగ్గించుకోవాలి కదా.